గుడ్ ఆఫ్టర్నూన్, స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ వోలటైల్గా ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ కొంత బెటర్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ మన మార్కెట్స్లో ఒక వోలటైల్ ట్రేడింగ్ సెషన్ కనిపిస్తుంది. ఎక్స్పైరీ వీక్ కాబట్టి ఈ వోలటైలిటీ అనేది సర్వసాధారణం. కొంత రేంజ్ బౌండ్గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు మార్కెట్స్. సో 11,700 కిందకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా కోలుకుంది లోవర్ లెవెల్స్ నుంచి, బట్ స్టిల్ ఫ్లాట్గా లేదా మైనర్ లాసెస్తో కనిపిస్తుంది. నిఫ్టీ బ్యాంక్ కొంత అవుట్ పెర్ఫామ్ చేస్తుంది, మిడ్ క్యాప్స్ అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ సిరీస్లో ఏదైతే ఉందో 11,625 దాన్ని టెస్ట్ చేస్తుందా అనే సంకేతాలు కూడా బహుశా ఈ 2-3 రోజుల్లో అటువంటి పరిస్థితి మరొకసారి ఉత్పన్నం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో నిఫ్టీ స్టాక్స్లో మనకు యూపీఎల్ టాప్ గెయినర్గా ఉంది, 4% వరకు పెరిగింది. తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఎస్ బ్యాంక్ ఇలాంటి కౌంటర్స్లో కొంత ఒక రిలీఫ్ ర్యాలీ అనేది కనిపిస్తుంది. ఈ మధ్య బాగా సెల్లింగ్ ప్రెజర్లోనైన స్టాక్స్ ఇవి. సో ఇండియా బుల్స్ హౌసింగ్ 2.3%, ఎస్ బ్యాంక్ 2% వరకు పెరిగింది. అలాగే ఎంఎండ్ఎం, ఎస్బీఐ ఇవి లాభాల్లో ఉన్నాయి. ఓఎన్జీసీ 3% నష్టంతో ట్రేడ్ అవుతుంది. అలాగే వేదాంత 2.7% నష్టంతో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్ ఇవి మనకు కొంత లాసెస్లో కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్స్లో లూజర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే ఎక్కువ శాతం స్టాక్స్ నష్టపోయాయి. గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళకు ఒక డ్రగ్ సంబంధించి నాజల్ స్ప్రే, దీనికి సంబంధించి యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ డిలే అయిందన్న వార్తలతో 8% వరకు తగ్గి ట్రేడ్ అవుతోంది. ఇప్పుడు జేపీ అసోసియేట్స్ 7% తగ్గింది, ఆర్ పవర్ 6% తగ్గింది, అలాగే హెక్సావేర్, ఇమామీ, ఆర్కామ్, మదర్సన్ సుమి, ఐజీఎల్, శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్, శారదా క్రాప్, బ్లూ స్టార్, ఓఎన్జీసీ, కాక్స్ అండ్ కింగ్స్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా మోర్ దాన్ 3% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సో ఫార్మా ప్యాక్ మిక్స్డ్గా కనిపిస్తోంది. 2-3 కౌంటర్స్లో మనకు లాభాలు, మిగిలిన కౌంటర్స్లో లైక్ అరబిందో ఫార్మా ఈజ్ ట్రేడింగ్ విత్ లాసెస్. అలాగే ఇతర లాభపడిన స్టాక్స్ చూస్తే హెచ్డిఐఎల్ 14% పెరిగింది, సుజ్లాన్, అలాగే లక్ష్మీవిలాస్ బ్యాంక్, డిహెచ్ఎఫ్ఎల్, మ్యాక్స్ ఇండియా, ఒక్రాంగి, పీసీ జ్యువెలర్స్ ఇలా సస్పెక్ట్ నేమ్స్ అన్నీ కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదర్వైజ్ మిగతా షేర్లలో మనకు ట్రెంట్, ఎన్బిసిసి, ఏపీఎల్, అలాగే యూపీఎల్, ఐఆర్బి ఇన్ఫ్రా, లుపిన్, పీఈఎల్, జెట్ ఎయిర్వేస్, బిర్లా కార్ప్, రాడికో ఇలాంటి స్టాక్స్లో మనకు కొంత లాభాలు కనిపిస్తున్నాయి. సో ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ ఎక్కువగా పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ మార్కెట్స్లో కొంత నెగిటివ్ ట్రేడే మనకు కనిపిస్తుంది. ఆర్ ఇండెక్స్ పరంగా ఫ్లాట్గా ఉన్నప్పటికీ మిడ్ క్యాప్స్లో మీకు ఎక్కువ షేర్లలో నష్టాలు కనిపిస్తున్నాయి. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ట్రేడింగ్ అంతా ల్యాక్ క్లస్టర్గా ఉంది, పెద్దగా వాల్యూమ్స్ కూడా లేవు, అండ్ ఇండిసెస్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ మీకు కనిపిస్తున్నాయి? యా, చాలా కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ అయితే వస్తున్నాయండి. అంటే నోబడీ కెన్ డిసైడ్ ఇప్పుడు కొనొచ్చా లేదా అనేది. సో ఆ కారణం వల్లనే డెఫినెట్లీ వెయిట్ చేయడమే బెటర్ అని అనిపిస్తుంది. కొన్ని సెక్టర్స్ అంటే మనం పొద్దున్న చెప్పినట్టు ఎఫ్ఎంసీజీలో కొద్దిగా ఇంకెక్కువ యాక్సెంచువేట్ అయితే కొన్ని అయితే డెఫినెట్లీ యూనో 52 వీక్స్ లోకి వెళ్లే దిశగా పయనిస్తున్నాయి. సో ఎఫ్ఎంసీజీ కౌంటర్స్లో ఎప్పుడైతే మనకు క్రాక్స్ ఒకపడతాయో ఐ థింక్ దట్స్ మేబీ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ ద మ్యాసకర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జనరలీ ఇటువంటి స్టాక్స్ ఎక్కువ రియాక్ట్ కావు. సో ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ డిలేడ్ మాన్సూన్, కన్జంప్షన్ కొద్దిగా తగ్గుతుందని ఏ రీజన్ అయినా కావచ్చు, ఎఫ్ఎంసీజీ షుడ్ బి లుక్డ్ ఇన్ టు క్లోజ్లీ. బట్ ఇమ్మీడియట్లీ మాత్రం ఐ డోంట్ థింక్ వన్ షుడ్ రష్ ఇన్ టు బై అండి. జూన్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత మనకు మొత్తం జూలై అండ్ ఆల్మోస్ట్ ఆగస్ట్ 15th లోపల విల్ గెట్ ఆపర్చునిటీస్. ఈ లోపల బడ్జెట్ కూడా ఫైనల్ బడ్జెట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసి ప్రాబ్లీ దెన్ వీ కెన్ టేక్ ఎ డెసిషన్ అండి. మాన్సూన్ వార్తలు కూడా కంప్లీట్లీ వచ్చేస్తే బడ్జెట్ అయిపోతుంది, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఐ థింక్ తొందరపడకుండా మెల్లిగా వెయిట్ చేసి క్వాలిటీ స్టాక్స్ ఏమన్నా కొద్దిగా బాగా రియాక్ట్ అయి ఉంటే మేబీ 10-15% ఫ్రమ్ ద టాప్స్ అటువంటి ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొద్దిగా కొనుగోలు చేయొచ్చు. అదర్వైజ్ బల్క్ బయింగ్ మాత్రం యూ కెన్ డెఫినెట్లీ పోస్ట్ ఇట్ బియాండ్ ఎ మంత్ ఆర్ సో. సో ట్రేడింగ్కి ఎటువంటి పరిస్థితి అనుకూలంగా ఉంది? షార్ట్ టర్మ్లో చూస్తే కనుక మార్కెట్ కొంచెం వీక్ ట్రెండ్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. మార్కెట్ కొంచెం కరెక్షన్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక మార్కెట్ 11,800 సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి వీక్లీ చార్ట్లో చూస్తే కనుక 11,800 ప్రీవియస్ బాటమ్ లెవెల్ కింద క్లోజ్ అయింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే మార్కెట్లో ఒక డౌన్వర్డ్ టెక్నికల్ ప్యాటర్న్ ఏర్పడింది, మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ కూడా ఏర్పడింది.
సో కాబట్టి మనం ఒక అంతకృతం ఒక ర్యాలీ చూసాము, ఆ ర్యాలీకి కొంచెం బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది, మార్కెట్ కొంచెం షార్ట్ టర్మ్లో వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా ఈ వీక్నెస్లో మార్కెట్ నా ఉద్దేశం 10,650 లాస్ట్ వీక్ ఒక 3-4 రోజులు లో చూసాము, ఆ లో నుంచి రికవరీ చూసాము అన్నట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ మార్కెట్ ఇదే రేంజ్లో సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది, పెద్ద మేజర్ యాక్టివిటీ కనిపించట్లేదు, సస్టైన్డ్ మూమెంట్ కనిపించట్లేదు, చాలా ట్రంకేటెడ్ వెరీ వెరీ మైనర్ మూమెంట్సే చూస్తున్నాము. లాస్ట్ వీక్ ఒకసారి స్టాక్స్ ప్రకారంగా చూస్తే కనుక ఎన్బిఎఫ్సి 2 ట్విన్స్, బజాజ్ ఫిన్సో, బజాజ్ ఫైనాన్స్ 2 కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. బహుశా మార్కెట్ ఏమైనా కొంచెం స్టెబిలైజ్ అయ్యి కొంచెం స్లైట్గా రికవర్ అవుతే కనుక ఈ 2 స్టాక్స్ ఫర్దర్గా న్యూ హైలో ఉన్నప్పటికీ ఈ 2 స్టాక్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక కొంచెం వీక్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు, షార్ట్ టర్మ్ కొంచెం వీక్ బయాస్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, కొన్ని మెయిల్స్ అందాయి మనకు. రమావాసు మెయిల్ పంపించారు, 8K మైల్స్ ఇది కొందాం అనుకుంటున్నారు ట్రేడింగ్ కోసం, ఎందుకంటే డ్రాగన్ ఫ్లై డోజీ వచ్చిందట, ఓ టెక్నికల్స్ ఫాలో అవుతున్నారు, 8K మైల్స్ కొనుక్కోవచ్చు ఈ సమయంలో. ఓవరాల్గా మనకి 8K మైల్స్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా కంటిన్యూస్గా బేరిష్కుంది. మధ్యలో మనకి మార్కెట్లో ఒక ర్యాలీ వచ్చినప్పటికీ 8K మైల్స్ ఏమాత్రం ఒక అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇంకా లాస్ట్ 10 డేస్గా చూస్తే కనుక 100 రూపాయల నుంచి బిలో 70 రూపీస్ కూడా రావడం మనం చూస్తున్నాము. సో ఎక్స్ట్రీమ్లీ బేరిస్ట్ ఉంది. ఏమైనా 1 or 2 డేస్ స్పెక్యులేటివ్ బౌన్స్ బ్యాక్ సడన్గా 5%, 6% అలా వచ్చే అవకాశాలు ఏమో రావచ్చేమో కానీ, బట్ ఓవరాల్గా దాన్ని బేస్ చేసి ఒక ట్రేడింగ్కి లాంగ్ పొజిషన్ తీసుకోవడం అనేది రిస్క్ అవుతుంది. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక బెటర్ ఎప్పుడైనా సరే ఏ గ్రూప్లో కానీ నిఫ్టీ నెక్స్ట్ 50లో మంచి స్టాక్స్ ఏవైతే స్ట్రెంగ్త్ కనిపిస్తున్నాయో అటువంటి స్టాక్స్లో ఎంటర్ అవ్వడం మంచిది, 8K మైల్స్ని అవాయిడ్ చేసేయచ్చు. నరేష్ అడుగుతున్నారు, ప్రికాల్ ఇది ఫండమెంటలీ మంచి కంపెనీ అయినా ఆయన 90 రూపాయల్లో 250 షేర్లు తీసుకున్నారు. యా, ఫండమెంటలీ మంచి కంపెనీ, బట్ ఇట్స్ పాసింగ్ త్రూ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద లాస్ట్ 2-3 ఇయర్స్ అండి. సో అందుకని ఫండమెంటలీ మంచిదైనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో యాన్సిలరీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ బికాస్ ఆటోమొబైల్ స్టాక్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్. సో మీరు లాంగ్ టర్మ్ కన్నా ఇప్పుడు చాయిస్ బాగా పెరిగిందండి. చాలా ఆటో యాన్సిలరీ కంపెనీస్ బాగా రియాక్ట్ అయినవి, ఆల్మోస్ట్ అన్న 30-40% అయితే ఈజీగా టాప్ ఆఫ్ ద లైన్ స్టాక్స్ కూడా లైక్ బాష్, యూనో భారత్ ఫోర్జ్, ఇటువంటి స్టాక్సే అట్లీస్ట్ 30-40% పడ్డాయి. సో డోంట్ గో అండ్ పికప్ సమ్ 2-3 టైర్ కంపెనీ ఆర్ మైక్రో క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ స్టాక్. నా ఉద్దేశంలో మాత్రం కొద్దిగా వెయిట్ చేసిన నెక్స్ట్ మంత్ 2 మంత్స్లో యూ షుడ్ బై క్వాలిటీ టాప్ ఆఫ్ ద కైండ్ నేమ్స్. ఎస్పీ రెడ్డి అడుగుతున్నారు, మహానగర్ గ్యాస్ 940 రూపాయల్లో 70 షేర్లు తీస్తున్నారు, ఇప్పుడు బాగా తగ్గింది కాబట్టి ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చా? ఓవరాల్గా మహానగర్ గ్యాస్ చూస్తే కనుక అంతక్రితం కొంచెం మనం లాస్ట్ ఇయర్ ర్యాలీలో పార్టిసిపేట్ అవ్వడం చూస్తున్నాము, కానీ ఈ మధ్య చూస్తే కనుక 1000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 800 రూపాయలకి రావడం మనం చూస్తున్నాము మహానగర్ గ్యాస్. ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే స్టాక్ ఓవరాల్గా మనకి పాజిటివ్ సెంటిమెంట్లో ఉంది కాబట్టి కొంచెం ఏదైనా చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత మహానగర్ గ్యాస్ని ఒక డిప్లో బై చేయండి, యావరేజ్ చేయొచ్చు. తర్వాత సురేష్ రెడ్డి అడుగుతున్నారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయట 290లో, అవంతి ఫీడ్స్ 550లో ఉన్నాయి, సో యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ 1 ఇయర్ వ్యూతో? ఐ డోంట్ థింక్ సో అండి. అంటే అవంతి ఫీడ్స్ అఫ్ కోర్స్ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ అండి. కేఎన్ఆర్ మాత్రం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో ఇట్స్ బీన్ డూయింగ్ వెల్, సో యూ డోంట్ హ్యావ్ టు యావరేజ్. ఇస్ మీ మంచి మీనింగ్ఫుల్ కరెక్షన్ ఏదైనా వస్తే దెన్ అఫ్ కోర్స్ మనం యావరేజ్ చేయడము లేకపోతే సెకండ్ ప్రైస్ పాయింట్లో కొండడం అనేది ఆలోచించాలి. ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ ఇన్ బోత్ ద స్టాక్స్. ఉన్న స్టాక్స్ హోల్డ్ చేయండి, ప్రాబ్లీ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అవంతి కనిపిస్తున్నాయి. కేఎన్ఆర్ డెఫినెట్లీ వన్స్ బడ్జెట్ ఈజ్ ఓవర్, కొద్దిగా మాన్సూన్ సీజన్ అయిన తర్వాత అగైన్ ఐ థింక్ ఇట్ విల్ స్టార్ట్ పర్ఫార్మింగ్ స్ట్రాంగ్లీ. సో రెండిట్లో కరెంట్లీ మాత్రం యావరేజ్ చేయద్దు, ఉన్న స్టాక్ ఉంచండి. ఓకే, ఇక కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. కర్నూలు నుంచి కిషోర్ లైన్లో ఉన్నారు, హలో. నమస్తే సార్. నమస్తే అండి. జైన్ ఇరిగేషన్ 50 రూపీస్లో 1000 షేర్స్ కొన్నాను సార్, అది ఉండొచ్చా తీసేయాలనా? 50 రూపాయలు కొన్నారు జైన్ ఇరిగేషన్, బాగా పడిపోయిన స్టాక్, ఇది హోల్డ్ చేయొచ్చా? ఇవాళ రీబౌండ్ రావడం మనం చూస్తున్నాము, 50 రూపాయల దగ్గర చాలా కాలం కన్సాలిడేషన్ అయింది మొన్న మేలో, ఆ తర్వాత సడన్గా లాస్ట్ 1 మంత్గా సడన్గా షార్ప్ రియాక్షన్ కూడా రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఇవాళ ఒక రీబౌండ్ రావడం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే కనుక ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్గా బాగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్, బాగా వీక్ బేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్, ఏదైనా చిన్న ర్యాలీలు వస్తే నియర్ టు మియర్ ప్రైస్ వస్తే కనుక నా ఉద్దేశం అయితే ఎగ్జిట్ అయిపోవడం మంచిది జైన్ ఇరిగేషన్. సో 50లో కొన్నారు మీరు, 29 రూపాయలు అయిపోయింది ఇది.
ఇంకా ఈ మధ్య 16 రూపాయల వరకు కూడా వెళ్ళి అక్కడ నుంచి కొంచెం రికవర్ అయింది. సో ఏమాత్రం ఆశాజనకంగా లేదండి. కంపెనీ ఒకప్పుడు చాలా ఆశలు రేకెత్తించిన కంపెనీ, కానీ డెట్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా హ్యూజ్ డెట్, అది కూడా 5,500 crores డెట్. దాన్ని ఎలా రీపే చేస్తారు, ఎటువంటి అసెట్స్ అమ్ముతారు, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నార్థకాలు ఉన్నాయి. కాబట్టి ర్యాలీస్లో బయటకు వచ్చేయండి జైన్ ఇరిగేషన్ నుంచి. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీస్తున్నాం చిన్న విరామం తర్వాత. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో టీసీఎస్ ఇవాళ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 1.2% పెరిగింది. అలాగే పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఇందులో 3.8% అప్ మూవ్ చూస్తున్నాం. కంపెనీ త్వరలో ఫండ్ రైజింగ్కి వెళ్ళబోతున్నట్లుగా, సుమారుగా $700 మిలియన్ వరకు రైజ్ చేయబోతున్నట్లుగా పిరమల్ గ్రూప్ ఫండ్ రైజింగ్ ప్లాన్స్ని అనౌన్స్ చేసింది. అలాగే కొన్ని చిన్న షేర్లలో ఇవాళ హైటెండ్ యాక్టివిటీ గమనిస్తున్నాం. ఫర్ ఇన్స్టాన్స్ హెచ్డిఐఎల్ 14% పెరిగింది, అలాగే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఈ స్టాక్ 13% పెరిగింది, ఎంకే గ్లోబల్ 12% పెరిగింది, హోటల్ లీలా ఈ స్టాక్ చాలా కాలం తర్వాత 11% పెరిగింది, 10 రూపీస్ షేర్ ఇది, అలాగే ఎగార్షి మోటార్స్, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్, క్వాలిటీ, యాడ్లాబ్స్ ఎంటర్టైన్మెంట్, డీ లింక్ ఇలాంటి షేర్లో మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ మూవ్స్ గమనిస్తున్నాం. అలాగే ఇందాక అనుకున్నట్లుగా జైన్ ఇరిగేషన్ 16% పెరిగింది ఇవాళ, సుజ్లాన్ ఎనర్జీ, దివాన్ హౌసింగ్, లక్ష్మీలాస్ బ్యాంక్, ఒక్రాంగి, పీసీ జ్యువెలర్స్ ఇలాంటి బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో కొంత రికవరీ ఆర్ సమ్ ట్రేడింగ్ బౌన్స్ బ్యాక్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ మూవ్స్లో రూపా అండ్ కంపెనీ, సో ఇండోకో రెమెడీస్, ర్యాడికో ఖైతాన్, ఆర్సీఎఫ్, ఆర్తి డ్రగ్స్ ఇటువంటి స్టాక్స్లో కూడా కొన్ని వాల్యూమ్స్తో కూడిన మూవ్స్ అనేది మనం గమనిస్తున్నాం. అదర్ స్టాక్స్లో ఎన్బిసిసి 6% పెరిగింది, ట్రెంట్ 4.5% పెరిగింది, జ్యోతి ల్యాబ్స్, వినతి ఆర్గానిక్స్, సుందరం ఫైనాన్స్, షాఫ్లర్ ఇండియా ఇలాంటి షేర్లలో కొంత బయింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇటువంటివి ఏమన్నా కొన్ని వాల్యూ బై జరుగుతుంది అంటారా, ఇటువంటి వాటిలో ఎక్కడైనా వాల్యుయేషన్స్ కారణంగా బయింగ్ వస్తుందంటారా, లేకపోతే ఏమైనా ట్రేడింగ్ మూవ్స్? అవి వాల్యుయేషన్స్ అంటే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ అండి. ఎందుకంటే వాల్యూ బేస్ బయింగ్ గతంలో లాగా అంత లిక్విడ్ కౌంటర్స్లో జరగట్లేదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ మనీ హాస్ బికమ్ ఆల్మోస్ట్ 0 అండి అక్రాస్ ద వరల్డ్. ఆర్ ఈవెన్ ఇండియాలో కూడా కాస్ట్ ఆఫ్ మనీ గతంలో పోల్చుకుంటే మనకి ఎక్స్ ఉన్నప్పుడు వాల్యూ బేస్ బయింగ్ అనేది దానికంటే ఎక్కువ రిటర్న్ వచ్చేటైతే డెఫినెట్లీ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉన్న కొనవచ్చు. నా ఉద్దేశంలో మాత్రం వాల్యూ బేస్ బయింగ్ ఎక్కువ జరగట్లేదండి, బికాస్ పీపుల్ ఆర్ అన్సర్టన్ అబౌట్ ద ఫ్యూచర్. బట్ గ్రోత్ స్టాక్స్లోనే బయింగ్ మూమెంటం పరంగా జరుగుతుంది, అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా తొందరగానే జరుగుతుంది. కాబట్టి నా ఉద్దేశం ఎటువంటి వాటిలో ఏదైనా ఇఫ్ దెర్ ఈజ్ ఎ 2-3 ఇయర్ వ్యూ కొన్ని ఫండ్స్ ఏమైనా చిన్న చిన్న క్వాంటిటీస్ కొంటుంటే కానీ ఐ డోంట్ థింక్ మేజర్ వాల్యూ బేస్ బయింగ్ రైట్ నౌ జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ ఈజ్ ఆల్మోస్ట్ అట్ ఆల్ టైమ్ హై, 200-300 పాయింట్స్ ఆన్ నిఫ్టీ డౌన్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్. సో అలాగే ఈవెన్ సెన్సెక్స్ కూడా, సో ఇండెక్స్లో హై ఉన్నప్పుడు వాల్యూ బేస్ బయింగ్ దో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మినిమమ్ 30-40% పడ్డా కానీ ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు బై ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ బేస్ బయింగ్. సో అగ్రెసివ్ గ్రోత్ స్టాక్సే కొద్దిగా మార్కెట్లో స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఏదన్నా పాజిటివ్ అవుట్లుక్ కనిపిస్తే కొంటారు, కానీ ఐ థింక్ వన్ షుడ్ నాట్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు ఎ వాల్యూ బేస్ బయింగ్ బికాస్ ఇట్ క్యాన్ బి ఎ వాల్యూ ట్రాప్. కాలర్ లైన్లో ఉన్నారు, మూర్తి హైదరాబాద్ నుంచి. హలో, మూర్తి హైదరాబాద్ అండి. అడగండి మూర్తి గారు. లాంగ్ టర్మ్ కి తీసుకున్నాను మారుతి 9,000లో. ఏం చేయమంటారు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్? ఎన్ని షేర్లు కొన్నారు? 20 షేర్స్ కొన్నాం. ఓకే, సో ప్రస్తుతం డౌన్ లో ఉంది, గైడెన్స్ కావాలి సార్. అవును, ఇంకా యాడ్ చేయగలుగుతారా మీరు? యా ఐ కెన్ యాడ్. సో యాడ్ చేయొచ్చా? ఇక్కడ ఇంకా కొంత డౌన్ సైడ్ ఉందా మారుతిలో? గతంలో 9,000లో కొన్నారైనా ఓవరాల్గా మనకి లాంగ్ టర్మ్లో చూస్తే కనుక లాస్ట్ 2-3 ఏళ్ళుగా 2016 నుంచి బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్, మంచి రిటర్న్ ఇచ్చిన ఒక స్ట్రాంగ్ కంపెనీ, స్ట్రాంగ్ పేరున్న కంపెనీ మారుతి. కానీ ఈ మధ్య చూస్తే కనుక ఆటోమొబైల్ సెగ్మెంట్లో ఒక కరెక్షన్ రావటము, సేల్స్ కూడా కొంచెం తగ్గడంతో ఇంచుమించు 10,000 స్థాయి నుంచి 6,500 వరకు రావటం మనం చూస్తున్నాం. ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది, కానీ మార్కెట్ సెంటిమెంట్ కూడా కొంచెం వీక్గా ఉంది. కాబట్టి నా ఉద్దేశం డెఫినెట్గా మీరు మారుతి బై చేయొచ్చు ఈ లెవెల్లో ఫస్ట్ బయింగ్ పాయింట్గా, లేంటి ఒక చిన్న డిప్ వచ్చినా మీరు ఫర్దర్గా తీసుకున్నా కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్కి మంచి రిటర్న్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది మారుతిలో. తర్వాత కలర్ మంచిర్యాల నుంచి నాయుడు లైన్లో ఉన్నారు. హలో సార్. నమస్కారం సార్.
నమస్తే అండి, అడగండి. సార్ నేను ఇమామి షేర్స్ 500 రూపీస్ లో ఒక 100 కొన్నాను సార్. తర్వాత ఢిల్లీ బిల్కాన్ కూడా 500 రూపీస్ లో 100 కొన్నాను. ఈ రెండు స్టాటస్ ఏంటి సార్? డౌన్ టైన్ లో ఉన్నాయి. సో ఈ రెండు ఏమైనా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది, ఇమామి అండ్ ఢిల్లీ బిల్కాన్. ఇమామి 500 కొన్నారు, దట్స్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ప్రైజెస్ అండి. ఇట్స్ ఆల్మోస్ట్ నౌ బిలో 300 రూపీస్. సో మనం లాస్ట్ 1 వీక్ నుంచి చెప్తున్నాం, ఎఫ్ఎంసీజీ షేర్స్ ఫస్ట్ టైం కొద్దిగా రియాక్షన్ గురవుతుంది, అంటే సెల్లింగ్ జరుగుతుంది వాటిలో. సో ఇంకా ఏమైనా కొనొచ్చా? నాట్ ఇమీడియట్లీ, జూన్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇమామిలో ఇట్స్ నాట్ ఓన్లీ ద ఎఫ్ఎంసీజీ బేస్ సేల్స్, అందులో వాళ్ళకి డిఫరెంట్ స్పిన్ ఆఫ్ చేసే రియల్ ఎస్టేటు, సిమెంట్ ఇటువంటివి కొన్ని కంపెనీలో పెట్టారు. ప్రాబ్లీ దట్ ఈస్ స్లైట్లీ గ్రోయింగ్ అండ్ ఎఫ్ఎంసీజీ సేల్స్ అనేది కన్జ్యూమర్ స్టేపుల్స్ అంత ఫాస్ట్గా లేవు. సో నా ఉద్దేశంలో మాత్రం ఇమీడియట్లీ కొనద్దు. దిలీప్ బిల్కాన్ లాంటివి మాత్రం మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. రీసెంట్లీ కొద్ది కొద్దిగా దేర్ ఆర్ స్టేట్మెంట్స్, అది కూడా 1200 దాకా వెళ్ళి 300 దాకా వచ్చి నౌ ఇట్స్ స్లైట్లీ అప్. ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా ఏదైనా లిటిగేషన్ రావచ్చు ఆర్ ప్రాజెక్ట్ డిలేస్ జరగచ్చు. అక్రాస్ ద కౌంటర్ ఈ ఇండస్ట్రీలో జరుగుతాయి. కానీ మీరు కొన్నది 500 ఈజ్ రీజనబుల్లీ గుడ్ ఫర్ దిలీప్ బిల్కాన్ అని చెప్పాలి. ఇమామి మాత్రం జూన్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ బై అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ అండి. దిలీప్ బిల్కాన్ ఇఫ్ యూ గెట్ యువర్ రేట్ ఐ థింక్ వన్ మస్ట్ కమ్ అవుట్. సో మల్టీ ఇయర్ లోస్ దగ్గర ఉంది ఇమామి. బాగా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న ఎఫ్ఎంసీజీ ఏంటంటే నెంబర్ 1 ఇమామి. సో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ కంపెనీ. తర్వాత కాలర్ నరేందర్ రెడ్డి లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, అడగండి. నరేంద్ర రెడ్డి. సిజీ పవర్ తీసుకున్నానండి 46 రూపీస్ లో 3 మంత్స్ బ్యాక్. అది హోల్డ్ చేయమంటారా లేకపోతే? సో సిజీ పవర్ లో ఇవాళ ఒక చిన్న పాజిటివ్ న్యూస్ కనిపిస్తుంది, అంటే వాళ్ళు ఏదో ల్యాండ్ అమ్ముతున్నారు, వాళ్ళకు ఉన్న ల్యాండ్ అని. సో ఎసెట్స్ అమ్ముతున్నారు అంటే అంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉంది ఈ కంపెనీ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో డెట్ రిడెన్ కంపెనీ ఇది కూడా. అబ్సల్యూట్లీ అండి. అగైన్ ఇట్స్ సెమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి తీసుకోవచ్చండి. వాళ్ళు ఎప్పుడైతే దాన్ని హైవ్ ఆఫ్ చేసి అప్లయన్సెస్ డివిజన్ అండ్ ఎలక్ట్రికల్ గూడ్స్ డివిజన్ సెపరేట్లీ లిస్ట్ చేశారో, పవర్ అనేది ఇట్స్ యూజువలీ ఏ లాంగ్ టర్మ్ ప్లే నెంబర్ 1. నెంబర్ 2, డెట్ రిడెన్ కంపెనీస్కి డెఫినెట్లీ మార్కెట్లో వాల్యూ రాదండి. ఎస్పెషల్లీ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అయినా, పవర్ జనరేటింగ్ కంపెనీస్ అయినా, క్యాపిటల్ గూడ్స్ కిందకి వస్తుంది, ఈపీసీ కాంట్రాక్ట్స్ చేశారు. సో డెఫినెట్లీ అసెట్ స్ట్రిప్పింగ్ అనేది బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ చేసుకోవడానికి చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఒకవేళ మీరు ఫ్రెష్గా కొందలుచుకుంటే ఐదర్ ఎట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ ఆర్ యావరేజ్, ప్లీజ్ డోంట్ డూ ఇట్ రైట్ నౌ అండి. ఆల్రెడీ ఉన్న స్టాక్స్ మాత్రం ఎక్కడన్నా మీకు ఇద్దర్ జంప్స్ ఆన్ ఎనీ గివెన్ డే స్టాక్స్ అండి. కాబట్టి వన్ వే రన్ అవే స్టాక్స్ మాత్రం కాదు, తర్వాత మీకు అంటే 1-2% కాదు, ఎక్కడన్నా మంచి జంప్ వస్తే మాత్రం మీరు ఒకసారి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. సిజీ పవర్ ఇంతవరకు రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయలేదు. వాళ్ళు ఎక్స్చేంజెస్కి నోటీస్ పంపించారు, మాకు సమయం ఇవ్వండి రిజల్ట్స్ అనౌన్స్ చేయడంలో డిలే చేసేందుకు, ఎప్పుడు అనేది ఇంకా వీళ్ళు అనౌన్స్ చేయలేదు, ఎప్పటివరకు డిలే చేస్తున్నారు ఏంటి అనేది. బట్ మాకు పర్మిషన్ ఇవ్వండి మాత్రం ఎక్స్చేంజెస్కి లెటర్ పంపడం జరిగింది. సో దట్ షోస్ ది సిచ్యువేషన్ ఆఫ్ దిస్ కంపెనీ. అవాయిడ్ చేయండి, అసలు ఫర్దర్గా అయితే కొనకండి దీనిలో. తర్వాత ఈ కాలర్ లైన్లో ఉన్నారు సంతోష్. హలో. నమస్తే సార్, నేను సంతోష్ అండి. అడగండి సంతోష్. నేను కొత్తగా జాయిన్ అవుతున్నాను సార్, 1 లక్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనుకుంటారండి 5 ఇయర్స్ కోసం? ఏం చేస్తుంటారు సంతోష్ మీరు? నేనండి నేవీలో జాబ్ చేస్తున్నానండి. నేవీలో చేస్తున్నారు, ఓకే. ఎంత కాలంగా పనిచేస్తున్నారు? ఎంత మీ వయసు ఎంత? నాదండి 32 అండి. 14 ఇయర్స్ నుండి చేస్తున్నాను. 14 ఇయర్స్ నుంచి. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ +2 నేవీలోకి వెళ్ళిపోయారు. సో వెల్కమ్ టు ది క్లబ్, ఇన్వెస్టర్స్ క్లబ్, స్టాక్ మార్కెట్ క్లబ్. సో నేరుగా ఇన్వెస్ట్ చేయడం అనేది కొద్దిగా మీకు ఇంకా అలవాటు అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేయాలి. చాలా ప్రాక్టీస్ అవసరం ఇందులో. క్రికెట్లో బ్యాటింగ్కి వెళ్ళే ముందు చాలా ప్రాక్టీస్ చేస్తాం కదా, అలాగా యూ నీడ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఈలోగా ఆయన ఏం చేయొచ్చు? 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు. ఐ థింక్ బెస్ట్ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ అండి, ఎందుకంటే బేసిక్లీ ఆర్మ్ ఫోర్సెస్లో ఉన్నారు. సో కాన్సన్ట్రేషన్ అనేది చాలా హై ఆన్ యువర్ కెరియర్, ఆన్ యువర్ జాబ్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది రెగ్యులర్గా మానిటర్ చేయాల్సిందండి. సో వసంత్ గారు అన్నట్టు ఇనిషియల్లీ నేర్చుకున్న తర్వాత యూ క్యాన్ డూ. ప్రాబ్లీ మీరు ఒకవేళ షార్ట్ సర్వీస్ కమిషన్ ఇట్లాంటిది ఏమన్నా అయితే చక్కగా మీరు రిటైర్ అయిన తర్వాత కూడా చేయొచ్చు. మంత్లీ ఎస్ఐపి మోడ్లో క్వాలిటీ
మ్యూచువల్ ఫండ్స్లో చేసుకుంటే మీకు తప్పకుండా యూ కెనాట్ బీట్ ఏ గుడ్ మేనేజర్ అండి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లో కూడా ఈ ఇయర్ చాలామంది లాసెసే చవి చూశారు. కాబట్టి మీకు ఎస్ఐపి అయితే మీకు యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఏ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ స్కీమ్. అండ్ 1 lakh పెడతా అంటున్నారు ప్రాబ్లీ యాన్యువలీ. బెస్ట్ ఈజ్ స్ప్రెడ్ ఇట్ అవుట్, గో ఫర్ ఎస్ఐపి క్వాలిటీ 3 or 4 గుడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఐ థింక్ లాంగ్ టర్మ్లో మీరు రిటైర్ అయ్యేసరికి ఇట్ బి ఏ సైజబుల్ కార్పస్. తర్వాత కలర్ లైన్లో ఉన్నారు తమ్మారావు. హలో హలో అరే అండి తమ్మారావు. నమస్తే వసంత గారు. నమస్తే అండి. రియల్గా మీ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ఫుల్ గాను గైడింగ్ గాను ఉంటుంది. థ్యాంక్ యూ సార్ చెప్పండి. ఫస్ట్ చాలా సార్కి థ్యాంక్స్ చెప్తున్నాము. వెరీ గుడ్. నెక్స్ట్ సుందరరాజన్ గారికి అండ్ అవర్ రాజేంద్ర గారు, శేషు గారు, ఇంకా మన అనలిస్ట్ అందరికి మీరు థ్యాంక్స్ చెప్తున్నారు. గుడ్ థ్యాంక్స్ చెప్తున్నామండి. తర్వాత ఇంకొకటి చిన్న కరెక్షన్ డోంట్ మైండ్ ప్లీజ్ డోంట్ మైండ్ అండి. వసంత గారు చెప్పండి. పర్లేదు. మనం రెగ్యులర్ గా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈ స్మార్ట్ ఇన్వెస్టర్ కానీ అయితే మీరు మీ ఎంగేజ్ చేస్తే హైలీ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ప్రొఫెషనల్స్ అండి. బాలగారు కానీ మన నాగేంద్ర గారు కానీ నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చేది. మీకు చిన్న సజెషన్ ఏంటంటేనండి చెప్పండి. పర్లేదు. ఇంటర్మీడియట్ గా చిన్న చిన్న వర్డ్స్ వారి మేబీ మీ వర్క్ అది రిలవెంట్ గా అనిపించవచ్చు. అవి కొంచెం అందరాసిగా ఉన్నాయండి ఒకసారి. లైక్ మొన్న లేటెస్ట్ స్వామి గారి గురించి చిన్న కామెంట్ చేస్తారు అది అలా లేకుండా ఉంటే మన ప్రోగ్రామ్ లో ప్రొఫెషనల్ గా ఉంటుంది బాగుంటుంది అనేది ఒక చిన్న చెప్తానండి. ష్యూర్ అండి. మీరు మీ సలహా మీరు చెప్పారు. కొంతమంది దాన్ని కూడా కావాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం మనం అప్పుడప్పుడు కనీసం ఒక 5% అయినా దాన్ని కేటాయించాలి కదా. 95% మీకే ఇస్తున్నాం కదా. ఓ 5% అటువంటి కామెంట్స్ని ఇష్టపడే వాళ్ళ కోసం కూడా కేటాయించాలి మనం. అందరినీ సంతృప్తి పరిస్తేనే, లేకపోతే బ్లాండ్గా ఉంటుంది ప్రోగ్రాం. చాలా చప్పగా ఎటువంటి నిస్సారంగా అంటాం కదా, రసహీనంగా ఉంటుంది. కాబట్టి ఆ రసహీనాన్ని కొంచెం రసవంతం చేయడానికి అప్పుడప్పుడు అలాంటి చమకలు విసురుతూ ఉంటాం. మీరు కొద్దిగా వాటిని భరించాలి, తప్పదంతే. తర్వాత శ్రావణ్ రెడ్డి, సామా శ్రావణ్ రెడ్డి అడుగుతున్నారు. క్యాంటాబిల్ ఈ షేర్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? క్యాంటాబిల్ కూడా చూస్తే కనుక బాగా వాలటైల్గా కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో హై నుంచి 350 రూపాయల నుంచి 150 రూపాయలకి బిలో వచ్చి ఈ 2-3లుగా కొంచెం పెరగటం మనం చూస్తున్నాము. ఒక బేరిష్ ట్రెండ్లో ఒక స్పర్ట్ చూస్తున్నాము, ఒక చిన్న రికవరీ చూస్తున్నాము. బట్ కానీ ఇది సస్టైన్ అవుతుందో లేదో మనం అప్పుడే చెప్పలేము. షార్ట్ టర్మ్ 11% పెరిగింది స్టాక్. అదే సడన్ గా లాస్ట్ 1 week విపరీతంగా పెరిగింది, వెర్టికల్ గా పెరిగింది కాబట్టి రియాక్షన్ కూడా వస్తుంటుంది. కాబట్టి నా ఉద్దేశం కొంచెం ఈ మార్కెట్స్ లో కొంచెం ఏ గ్రూపే కొంచెం బెటర్ బెట్గా ఉంటుంది నా అభిప్రాయం. అపరల్స్ అండ్ యాక్సెసరీస్ తయారు చేసే కంపెనీ ఇది, రిటైల్ కంపెనీ. సో సడన్లీ దేర్ ఇస్ ఎ స్పర్ట్, 107 నుంచి 237 వరకు పెరగడం చూస్తున్నాం. సో మేబీ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ సమ్టైమ్స్ సమ్ ఆపరేటర్స్ మస్ట్ బి ప్లేయింగ్, ఏదో ఉంటాయి కారణాలు. చివరిలో కానీ మనకు తెలీదు ఎందుకు జరిగింది అనేది. సో ఆమని అన్న పేరుతో వచ్చిన ఒక మెయిల్, విజయవాడ స్టాక్ రికమెండేషన్స్ బడ్జెట్ తర్వాత కొందాం అనుకుంటున్నారు, కొనొచ్చా? చూద్దామండి, ఇంకా బడ్జెట్ టైం ఉంది కదా. బడ్జెట్ ఎటువంటి బడ్జెట్ వస్తుంది, మనం ఇచ్చిన రికమెండేషన్స్ అయితే బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చినవి కాదు. సో దే ఆర్ ఆల్ మెంట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. కాబట్టి ఇది బడ్జెట్కి బడ్జెట్ ముందా బడ్జెట్ తర్వాత అనే సమస్య ఉత్పన్నం కాదు. బట్ వాటిలోంచి మీరు కొంచెం వెయిట్ అండ్ వాచ్ పద్ధతిలో చేద్దాం అనుకుంటే దెన్ యూ కెన్ టేక్ ఏ కాల్ ఆఫ్టర్ బడ్జెట్ ఆల్సో. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. కీప్ వాచింగ్ టీవీ 5.